ఇటువంటి మంచి పనులు ఎవరు డిమాండ్ చేసినా ఎవరు చేయకున్నా పెద్దలతో మాట్లాడి మేధావులతో మాట్లాడి ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ప్రజలతో మాట్లాడి రూపకల్పన చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతాం అంటే 100% ఈ రకమైనటువంటి ఆచరణాత్మక విధానంలో ముందుకు పోయే తెలంగాణ చాలా ఉజ్వలంగా ముందుకు పోదు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటది దీనిలాగే జరుగుతుంటాయి అక్కడ ఒకటి ఉంటారు రకరకాల మాటలు మాట్లాడేవాళ్ళు వంకర చెప్పేటోడు టింకర చెప్పేటోడు ఎన్నో రకాలు ఉంటారు నన్ను తిట్టిన తిట్టి ప్రపంచాలు ఇవన్నీ తిట్టపోతున్నాయి అనుకుంటా తెలంగాణ జెండలా వచ్చినాడు ఏమిటి పక్క పేదలు మీరు ఎవడో బొడిగ విసుకెత్త వీడాడేస్తారు అక్కడి నుంచి మొదలు పెడితే ఇప్పుడు కేసీఆర్ నీ ముక్కు బాగాలేదని ఓ నీ ముడి బాగాలేదని ఇంకోటి కేసీఆర్ పాగానే అది వాసన ఎట్లెత్తదా రావద్దని ఎన్ని రకాల నేను భయపడ్డానా నా ప్రయాణం ఆపిందా ఎవడు ఏమని అనుకో ప్రస్థానం కొన్ని సహించుకుని పోయినాం ఇవరికి వాళ్ళందరి సాక్షిగా వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళు చూడగానే తెలంగాణ వచ్చింది ఇవాళ కూడా ఏది ఏదైనా నమ్మకం ఉంటుంది మాట్లాడదా వీళ్ళు రైతు బంధు పెట్టాడు ఏది ముందర పడ్డప్పుడు చూస్తాను ముందర పడ్డదా ఏది కాకైందా ఎట్లా పడుతున్నాయి పైసలు రైతు బంధు డబ్బులు ఎట్టి టంగ్ 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 మనిషి మెసేజ్లు వస్తాయి నడమల దప్తర్ పోయేది లేదు దరఖాస్తు లేదు రసీదు లేదు మసీదు లేదు ఎవ్వనికి ఏకాని ఇచ్చేది లేదు వాళ్ళు పరిశానం ఇప్పుడు 15,000 కోట్లు మాస్తే నీ ఏమైనా 150 కోట్లు తినకపోతే కాదు నేను ఎవరికి ఇచ్చేది కదా చక్కగా వచ్చి ఆయన కాటలు జమ అయితే దాని ఇష్టం అని దేనికి వాడుకుంటే దాన్ని వాడుకుంటాడు అద్భుతంగా జరుగుతుంది దాని రిజల్ట్ కనపడుతుంది పంటలు పండుతాయి రైతులు అప్రూపాలు అయితే లేరు ధీమా వచ్చింది అట్లనే అనేక రంగాల్లో మనం తీసుకుంటున్న చర్యలు యాదవ సోదరులు కావచ్చు ఇప్పుడు నాయి బ్రాహ్మణ సోదరులు కావచ్చు రజక సోదరులు కావచ్చు మైనార్టీ సోదరులు కావచ్చు ఎవరైనా సరే మనందరం కూడా విచారించుకోవాల్సిన దయచేసి నేను మీతో ప్రార్థిస్తున్నా మన పుట్టుక అనేది ఇన్సిడెంటల్ ఎవరైనా దరఖాస్తు పెట్టుకొని పుట్టాలి నేను పర కులాలు పుట్ట ఉంటాను దరఖాస్తు దేవునికి పెట్టి నేను పొల పలాన కులంలో పుట్టాలని దరఖాస్తు పెడతాను మనం వెళ్ళిన విజ్ఞమా ఎక్కడ పుడతాం అనేది అది భగవంతు ఇన్సిడెంటల్ అంతే పుడతాం ఇదని కథ ఏందో నాకు తెలియదు అది పుడతాం కానీ మనుషులం కదా పుట్టిన ప్రతి వాళ్ళం మనిషిమే అందరూ కూడా దుఃఖం ఉంటుంది అందరూ కూడా సంతోషం ఉంటుంది ఓ కులపైన ఒక తరగతి నవ్వుతాడు ఇంకో కులపైన ఇంకో తరగతి నవ్వుతాడా సంతోషం అయితే ఎవడైనా గంతే నవ్వుతాడు దుఃఖం అయితే ఎవడైనా గంతే ఎడతాడు చేతులు ఎవరికైనా రెండే ఉన్నాయి కండ్రులు రెండే ఉన్నాయి ఎవరికైనా ఆరు ఉన్నాయా లేకపోతే ఆరుగాలు కాబట్టి మనం గుర్తు అగబడతాం దయమైందిరా అంతే కదా పుట్టుకకు నిమిత్తం లేదు కులానికి నిమిత్తం లేదు మనుషులం ఎవ్వలమైనా సరే పరస్పరం గౌరవించుకొని చిరునవ్వుతో ప్రేమించుకొని గొప్పవాళ్ళం కావాలి మనం మంచిగా కడుపుండే తిన్నాం ఫర్ ఎగ్జాంపుల్ మన పక్కింటూ ఉపాసం ఉన్నారనుకో ఒక చిన్న పాప ఏడుపు మనకు వినిపిస్తుంది అనుకో ఏమనిపిస్తుంది మనకు మనకు కూడా నిద్ర పట్టేది మంచిగా ఈ పక్కిళ్ళు ఈ పక్కిళ్ళు ఎదురంగిళ్ళు ఇంటెనికిళ్ళు కూడా మన లెక్క కడుపుండే తింటే అది మంచి సమాజం అంతే కదా ఒకసారి సూరత్లో పెద్ద కలరా వచ్చింది అక్కడ చాలామంది పెద్ద పెద్ద ఉన్నారు పెద్ద పెద్ద వ్యాపారస్తున్నారు 100,000 కోట్లు వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళు కిరాయికి విమానాలు దొరుకుతాయి దాన్ని ఏమంటారు చార్టర్డ్ ఫ్లైట్ తెప్పించుకొని పిల్లల్ని బిడ్డల అంత బిస్తర దొరుకుతుంది అంత పాటి ఓలోనికి 15 అంతస్తుల బంగ్లా ఉంది ఎక్కడ దగ్గర స్థలపడక మళ్ళీ వచ్చింది అక్కడ వెంకటేశ్వరరావు అని మన తెలుగాని ఒక ఆయన మున్సిపల్ కమిషనర్ ఉండి వాళ్ళందరిని పిలిచి సమావేశం పెట్టి చెప్పిండు ఈ 15 అంతస్తుల బంగ్లా ఉన్నది మరి పారిపోయిన పిచ్చిన లాగా నీ బంగ్లా ఏం చేసి నీ ఆస్తి ఏం చేసినా నీ వజ్రాలు ఏం చేసినాయి సరే మన పేద బంగ్లా ఉన్నది బ్రహ్మాండంగా ఉన్నది ఊరి నిండా దోమలు ఉంటే మనం ఉంటాయా నీ బంగ్లా కాడికి వచ్చి ఫలానా అని మరిపోతుంది అది గుడిచొని కుడుతుంది నీ కూడా కుడుతుంది దోమకు కులం లేదు కదా ఎవడెందుకు అయితే మనకు కుడుతుంది అట్లనే ఊరు నిజంగా మంచుకుంటే ఆ ఊరిలో మనం ప్రశాంతంగా ఉంటాం మొత్తం సమాజం మంచుకుంటే దాన్ని మనం కూడా సంతోషంగా ఉంటాం అంతే కదా
సో ఇలా కొన్ని విషయాలు చెప్తే ఊళ్ళే అవే ఊళ్ళు అవే మనసులు నేను ఆకాశం కలిగి ఉంది కదా గదే అధికారులు కొత్తగా వచ్చినారు వాళ్ళు చెత్త దీతురా మన ఊళ్ళల్లో కూలిపోయిన ఇల్లు ఇచ్చిపోతురా జన్మల అది ఏం లేని అట్లే ఉండి దానిలో పాములు తేళ్ళు జర్రు వీని గర్భ వాని గర్భ ఆ బోరింగ్లు బోరింగ్లు కూడా పోడతారు ఆ బోరింగ్లో పోరడు పోరడు పడుడు దానికి కలెక్టర్ పోవుడు ఎస్పీ పోవుడు ఫైర్ ఇంజన్ పోడు టీవీలో వచ్చుడు బోర్లు ఊరుపుడు సాధ కదా ఇవాళ ఉన్నాయా బోర్లు మరి ఎందుకు కొడుతాను ఇలా ఒక్క చెట్టుండే నా ఊళ్ళు కొట్టుడు తప్ప పెట్టుడే లేపా ఇప్పుడు పెడతా లేరు నౌకర్ పోతుంది బిడ్డ అని చెప్పిన నేను పెడితే నాకా డెత్ అయినా ఈ చెట్లు అంతే కదా ఇంతకుముందు కనబడని ఇప్పుడు ఎందుకు కనబడుతున్నాయి మొత్తం 12769 గ్రామ పంచాయతీలలో ప్రతి ఊర్లో ఇలా ట్రాక్టర్ ఉన్నది ట్రాలీ ఉన్నది నీళ్ళ ట్యాంకర్ ఉన్నాయి కదా ఉన్నాయా లేవా మరి ఇంతకుముందు ఎందుకు లేవు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అవి ఏం పని చేస్తున్నాయి ఇంకా తమాష ఏంటంటే నాయకులు ముఖ్యమంత్రులు మంత్రులు అనగానే గ్యాస్ నేల విడిచి సామ్ చేసుడు మనిషి చచ్చిపోతే ఏడగాలు పెట్టుకోవాలి కాలెత్తమంటే జాగుండదా మనిషి ఎవరి మంది చెప్తాం కదా ఎవడైనా 1000 బతికిందా మన తండ్రే చచ్చిపోయిండు మన తల్లే చచ్చిపోయింది అంత్యక్రియలు చేయడానికి మనకు జాగలేదనుకో ఏంది మనకు కలిగే బాధ సచినందుకు ఏడవన్నా ఈ జాగ లేనందుకు ఏడవన్నా ఏర్పాటు లేనని దేనికి ఏడవాలి మనిషి ఆ బాధలోకి మనం పోతే మనకు అర్థమవుతుంది ఆ ఫీలింగ్ ఎట్టుకుంటుంది సోషల్ మీడియాలో వస్తుంది తల్లి ఫీలింగ్ పెట్టుకొని 22 కిలోమీటర్లు పోయినవాడు దీని గురించి కూడా కనీసం ఆలోచించలే ఇలా అన్ని గ్రామాలలో వరుస పట్టుకొని ఈ ఊరు ఆ ఊరు లేదు అక్కడ ఏ పార్టీ కూడా సర్పంచ్ రావని మనం పడుచుకోలేదు అన్ని గ్రామాలలో 100% ఇలా వైకుంఠ ధామాలు తయారండి దానికి కులం లేదు మతం లేదు జాతి లేదు ఊళ్ళో ఎవరు చనిపోయినా సరే అక్కడ మంచిగా ఆనందంగా అంత్యక్రియలు చేసుకోవచ్చు మహిళలు టాయిలెట్ చేసుకోవచ్చు పురుషులు స్నానం చేసుకోవచ్చు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు ఈ కనీస మౌలిక వసతులు కూడా సాధించడంలో ఇంతకుముందు ఉన్న వాళ్ళు విఫలమై బుద్ధి చెప్పడంలో నేర్పడంలో అంటే ఓపికతో చెప్పడంలో విఫలమైనది కాబట్టి పల్లెలు మురిక్కు పాల్గొండే ఇవాళ ఎంత మంచిగా అవుతుంది పచ్చదనంతో సీసీ రోడ్లతో ప్రతిరోజు చెత్త ఊడి చేసి లేడీస్ అడుగుతాను ఊళ్ళలో ఏం వస్తారు బుట్టలు నింపెట్టిన చెత్త తీసుకుపోరా ఫోన్ చేస్తాను చాలా గ్రామాలు మీకు చేస్తారో లేదో నాకు తెలియదు చేస్తానరా ప్రతిరోజు చెత్త పోతుంది పరిశుభ్రంగా గ్రామాలు ఉంటున్నాయి ఈ పిచ్చి అవన్నీ దరిద్రం కొట్టు డెంగ్యూ బింగ్యూ వ్యాధులు వస్తాయి కొంత కొంత నయమవుతుంది ఇవన్నీ ఇంకా కొనసాగాలి గొప్పగా అయిందని నేను చెప్తాను ఇది అయింది ప్రారంభమైంది తెలంగాణ యొక్క పునర్నిర్మాణం అనేది ప్రారంభమై ఒక దశ బట్టి ఒక లైన్ బట్టి ఒక ట్రాక్లో పోతుంది ఇప్పుడే ఇగో ఇది మీ బాధ్యత అని నేను చెప్తున్నాను ప్రతిదానికి కేసీఆర్ అని ఏసుడు మత్తిగేడు వచ్చి వనపడితే పట్టుకోవాలి చెప్తారా అట్లా తెలంగాణ తెచ్చుడు కేసీఆర్ శత్రుడు కూడా కేసీఆర్ అని మిగతా వాళ్ళంతా కూడా పనిచేయాలి కదా ఆ బాధ్యత తీసుకోవాలి కదా